ప్రకృతి పల్లెసీమలే మూలాధారంగా ప్రజా సమస్యలని పాటగా కట్టి సమాజాన్ని జాగృతం చేస్తున్న ప్రజాకవి గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ప్రకృతి మేళవింపుగా ఆయన రచించిన వల్లంకి తాళం కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించారు. 2020-21 ఏడాదికి సంబంధించి తెలుగులో గోరటి వెంకన్న రచనను ఈ అవార్డుకు జ్యూరీ సభ్యులు ఎంపిక చేశారు. ఈ అవార్డు కింద వెంకన్నను శాలువాతో సత్కరించి 100,000 రూపాయల నగదు సహా తామ్రపత్రాన్ని అందిస్తారు. తగుళ్ల గోపాల్ రాసిన దండకడియం కవితా సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారానికి ఎంపిక చేశారు. దేవరాజు మహారాజు రచించిన నేను అంటే ఎవరు నాటకం బాల సాహిత్య అవార్డుకు ఎంపికైంది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తాను రాసిన పుస్తకానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు వల్లంకితాళం రచయిత గోరటి వెంకన్న అన్నారు. గతంలో ఎన్నో పురస్కారాలు అందుకున్న సాహిత్య అకాడమీ పురస్కారం కోసం ఎదురుచూసేవాడినని తెలిపారు. ఆ ఆశను వల్లంకితాళం పుస్తకం నెరవేర్చడం పట్ల ఎంతో ఆనందంగా ఉందన్న గోరటి వెంకన్న ఈ ఉత్సాహంతో తాను రచించిన మరో 10 పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి 3 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు రావడం ఈ ప్రాంత కవులు రచయితలకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారని అంటున్న గోరటి వెంకన్నతో మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి. ప్రముఖ వాగ్గేయకారులు మనందరికీ సుపరిచితులైనటువంటి గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అరుదైన పురస్కారంతో సత్కరించింది. కేంద్ర సాహిత్య అకాడమీకి పురస్కారం ఆయన రచించినటువంటి వల్లంకి తాళం పురస్కారానికి అందజేసింది. దీనికి సంబంధించి గోరటి వెంకన్న గారు మనతో పాటు ఉన్నారు. ఈ పుస్తకం వెనుక విశేషాలు ఏంటి? తెలంగాణలో 3 అవార్డులు కేంద్ర సాహిత్య అకాడమీ ఈరోజు ప్రకటించడం జరిగింది. అవార్డుల పట్ల ఆయన స్పందన ఏంటో తెలుసుకుందాం. వెంకన్న గారు, ముందుగా ఈటీవీ తరఫున మీకు శుభాకాంక్షలు అండి. మీకు థ్యాంక్ యూ అండి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇప్పటివరకు మీ రచనలు కావచ్చు, మీ సుదీర్ఘమైనటువంటి రచన ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మీకు ఎంత ప్రత్యేకమైంది? చాలా ఆనందమైంది. చిన్న ఊరి దర్గా కాడికో చిన్న గుడి కాడికి గుళ్ళే కడుగు పెడదాం చాలనుకున్నాం. తిరుమల గుళ్ళనే గర్భగుళ్ళే తీసుకుపోయినారు. హ్యాపీగా ఉంది. వల్లంకితాళం పుస్తకంలో అంటే పద్య కవిత్వ సంపుటి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు అంటే ఎక్కువగా నల్లమల ప్రాంతంలో సంచరిస్తుంటారు, సో ప్రకృతితో మమేకమై ఉంటారు గోరటి వెంకన్న. సో ఈ ప్రకృతితో మమేకమైనటువంటి గోరటి వెంకన్న ఈ పుస్తకాన్ని రచించడానికి మిమ్మల్ని ప్రభావితం చేసినట్టు అంశాలు ఏంటి? యురేనియం తవ్వుతున్నప్పుడు నల్లమల అడవి చింతల నిర్వాసిత చేసినప్పుడు ఆ అడవి తవ్వద్దని చెప్పి అడవి మీద రాసిన అడవి అందం మీద రాసిన అందాల తను వెళ్ళ వంపుకున్న అడవి అడరించి తలపించి నాకు పచ్చని కడలి నిడివన్నది లేని నీలి గగనం కింద పారుటాకుల ఒలువ పంచుతున్నది సెలవని గిరిమంద పొదుగుల జారశిలయ్యరు కావి రంగుతోనూ కనిపించ కొండలు పైన పోయే దూది పడవలకు విడుదలు గిరిమంద పొదుగులు జార శిలయేరులు శిలల నునుపు గదొలిసే అలల ఉలిమునులని. అట్లా అడవి గురించి ప్రీతన రాసిన, వెన్నెల గురించి రాసిన, నాకు దూషిందల్లా నేను రాసుకుంటా పోయినా. ప్రపంచం ఆదరించింది, సాహితీ లోకం ఆదరించింది, అంతిమంగా కేంద్ర సాహిత్య అకాడమీ కమిటీ ఇక్కడ తెలుగు కమిటీ అందరూ ఆదరించి నా పట్ల వాత్సల్యంతోనే నన్ను ఎంపిక చేసి అనుకుంటున్నా. ఇచ్చినందుకు వాళ్లకు రుణపడి ఉంటాను. ఈ పుస్తకానికి అవార్డు వస్తుందని మీరు భావించారా ముందు? ఇట్లాంటి ఎన్నో మంచి పుస్తకాలు, ఎన్నో మంచి పద్యాలు కావచ్చు, కవితలు రాశారు, సో ఇలాంటి దీనికి గుర్తింపు వస్తుందని మీరు ముందు భావించారా? అనుకున్నా అని వస్తుందంటే చాలామంది ఉంటారు మాతో పాటుగా అనుకున్నా వస్తుందని అనుకో. కేంద్ర సాహిత్యం వస్తే బాగుండు అనుకున్నా, వస్తే బాగుంది. దీనికి అలసింద్రవంకి కూడా అనుకున్నా వస్తే బాగుండు అని అనుకున్నా, అంతే. పుస్తకటే వస్తుందే ఇప్పుడు అని అనుకున్నా, కానీ ఇంత తొందరిస్తారనుకోలే ఇచ్చినారు. తెలంగాణ పాలపిట్ట మురిసిపోతుంది, మన పాలమూరు బిడ్డకి అవార్డు రావడం పట్ల అని అనుకుంటుంది. సో ఒక పాలమూరు బిడ్డగా మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఆ నేల వెనుకబాటు, ఆ కరువు, ఆనాడు నుంచి ఇప్పటి మార్పుల వరకు వారి నుంచే ఎప్పుడు సంతోషపడతాం. పాలమూరుకు ఒక ఘనమైన చారిత్రక వారసత్వ సాహిత్య వారసత్వ సంపద ఉంది, సాహిత్య నేపథ్యం ఉంది, కవులు రచయితలు వాళ్ళందరి నేపథ్యం నుంచి దాన్ని చూస్తా ఆ క్రమంలో నుంచి నేను వచ్చిన వాగ్గేయ సాంప్రదాయం కూడా ఉంది, అక్కడి నుంచి వాళ్ళందరి యొక్క దీవెన కూడా ఉందనుకుంటా. మీతో పాటు మరో ఇద్దరికి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది. సో ఎలా ఉంది ఒకేసారి 3 అవార్డులు రావడం? అది కేంద్ర సాహిత్య గొప్పతనం. అది ఊకే నిజంగా వాళ్ళ గొప్పతనం. అది మీ ఇన్నేళ్ళ అనుభవంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు కదా, సో ఈ అవార్డు మీకు ఎంత ప్రత్యేకమైందని మీరు భావిస్తున్నారు? చాలు, చాలా ఆనందంగా ఉందండి. నిజంగానే ప్రతి రచయిత అంటే
కేంద్ర సాహిత్య అకాడమీ రావాలని కోరుకుంటారు. మహాకవుల ఎందరో వాళ్ళకి వివరించింది, మళ్ళీ కూడా స్వీకరించారు. మనం మాట్లాడే తక్కువ తెలుసు కానీ మనం ఇచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. ఇంకా ఊకే దాని కింద ఏంటి మేఘం కృపావర్షం వర్షించినట్టు మనం అనుకుంటాం. కరువు నెల మీద మేఘం కృపావర్షం కురిసినట్టు. గోరటి వెంకన్న తెలిసి ఇక్కడ నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంటారు. సో ఈ బిరుదును ఎలా చూస్తారు మీరు? నేను ఎప్పుడు ఇప్పుడు సార్ కాలేజ్ అవార్డు వచ్చింది, అంశం వచ్చింది, కబీర్ సమ్మాన్ ఇచ్చినాడు ఈ మహాత్ములు కేంద్ర సాహిత్య అవన్నీ ఎక్కడ నేను పట్టించుకోని చెప్పను సార్. నేను అంటే చెప్పాలంటే గొప్పతనం కాదు, అవి అవి ఆది కట్టుకుంటే మళ్ళీ అదొక సమస్య. వచ్చినందుకు సంతోషపడతా. లోకం ఎట్లనే పిలుచుకొని వాళ్ళు ఇష్టం వచ్చిందంటే అన్న గొప్పతనం, సంతోషం ఉండదు. అది లేదు అని నేను యోగిలాగా మాట్లాడాను, కానీ ఇచ్చినందుకు ఇస్తే సమాజం గొప్పతనం. అది ఎట్లా సమాజం ఎట్లా గుర్తించుకుంటే ఆ లోకం సాహితీ లోకం ఎట్లా గుర్తించుకుంటే వాళ్ళ ఇష్టం. అది చాలా వరకు సాహిత్యం రాశారు, ఇంకా ఎన్నో పుస్తకాలు ముద్రించాలనే ఆశ మీకుంది. సో ఇప్పుడు ఇప్పుడు ఇంకా చెప్తా, ఇప్పుడు వేస్తా 10 పుస్తకాల దగ్గర వేస్తా. ఆల్రెడీ ఉన్నాయి, రాసే ఉన్నాయి, ఇప్పుడు వేస్తున్నాం. ఎందుకంటే పబ్లిషర్స్ చూస్తారు, ఎప్పటి నుంచో వాడిన కొందరు పబ్లిషర్స్ వాళ్ళు రావాలి కదా. మామూలు పుస్తకాలు కూడా వేసినారు మహాత్ములు, ఇప్పుడు వస్తారు వేస్తా, ఇప్పుడు వేసుకొచ్చే అవకాశం ఉంటుంది. నేను ఇక నా పుస్తకాలు నేను వేసుకునే పని ఉండదు. దానికోసం నేను ఎంత టైం ఇచ్చినా జీతం బతుకు ఇవన్నీ ఉండేది సమస్య, టైం పంచుకోవట్లేక. ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లం లేదు. అది ఒక ప్రధానంగా మేలు జరిగినది కేంద్ర సాహిత్య అకాడమీ చేసి. సార్ ఈ అవార్డు రావడం పట్ల ఒక వెంకన్నగా తృప్తిగా ఉన్నారు, ఒక వాగ్యకారుడిగా తృప్తిగా ఉన్నారు? వాగ్గేయకారుడు, గాయకుడు, కవి, రవి అన్నీ ఏం లేదు. మనం రాసిన రచనకు గౌరవం ఉంది. నాకంటే వెంకన్న కంటే గౌరవం అంటే ఆ పుస్తకాన్ని గుర్తింపు ఇచ్చిన గౌరవం ఉంది నాకు. నాకు వ్యక్తిగతంగా నేను ఏమైతే నేను ఉంటేం పోతే వెంకన్న అంటాడు ఓ నేనంట ఊదాం అది కాదు. ఆ పుస్తకంలో మనం ఏదైతే చెప్పినో దానికి ఒక సాహిత్య లోకం ప్రపంచం గుర్తిస్తుంది. దాని ద్వారా కొంత ఏది ఏదైతే నీ ఉద్దేశం ఉందో అది ప్రపంచానికి నువ్వేమేమి ఆశించినో కవిత్వం ద్వారా అది కొంత నెరవేరే అవకాశం ఉంటుంది, కొంత ప్రజల్లోకి ఎక్కువ అంతే. అదే నేను ధన్యవాదాలు వెంకన్న గారు. ఇది గోరటి వెంకన్న గారు చెప్తున్నటువంటి విషయాలు. తన పుస్తకానికి గుర్తింపు రావడం పట్ల తనలో ఆ పుస్తకం యొక్క ఉద్దేశం నెరవేరబోతుంది. కేవలం వెంకన్న గుర్తింపు అలానే ఉంటుంది, కానీ ఈ పుస్తకానికి ప్రత్యేక గుర్తింపు రావడం ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఉద్దేశం నెరవేరేందుకు ఆస్కారం ఉందని చెప్పి చెప్తున్నారు వెంకన్న గారు. కెమెరామెన్ నిరంజన్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.